हेलो फ्रेंड्स, इवाल्टी मन यात्रा पेंचल कोणालो उन्ना श्री ललिता परमेश्वरी आलयानिके आलयानी त्रिशक्ति आलयमनी कूडा चेप्पोच्चु। एक्चुअल गा ई आलयम उन्न प्रांतम अयिते करुणामयी विजयेश्वरी देवी अनि चेप्पि मीरु चाला प्रवचनालु विनुंटारु। तन यొక్క आश्रमंलोने ई आलयं निर्मिंचबडिंदि। ఈ ఆశ్రమాన్ని శ్రీ మాతృదేవి విశ్వశాంతి ఆశ్రమం అని అంటారు। అండ్ ఆ పెంచల కోణ కొండలకి మధ్యలో మనకి నరసింహస్వామి యొక్క ఆలయానికి వెళ్ళే దారిలో ఈ ఆలయం ఈ ఆశ్రమం కనిపిస్తుంది। చాలా పెద్ద ఏరియాలో చాలా పీస్ఫుల్గా ఉండేలా ఈ ఆలయాన్ని నిర్మించున్నారు। ఈ ఆశ్రమం యొక్క ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి మూల స్థానంలో ఉన్న లలితాదేవి ఆలయాన్ని చేరుకునే దారి మొత్తం కూడా మనకి ఇటువంటి స్టాచ్యూస్ అక్కడక్కడ కనిపిస్తాయి। విష్ణు కాని, విఘ్నేశ్వరుడు, ఇంకా సరస్వతీదేవి, లక్ష్మీదేవి, లలిత పరమేశ్వరి అని చెప్పి వివిధ మూర్తులు మనకి అక్కడక్కడ కనిపిస్తారు। ఇంకా ఈ ఆశ్రమం మొత్తాన్ని కూడా వాళ్ళే అలంకరిస్తున్నారని కూడా చెప్పొచ్చు। ఇంకా ఆశ్రమంలో మెడిటేషన్ హాల్ చాలా పెద్దది అండ్ చాలా కామ్ అండ్ పీస్ఫుల్గా ఉంది కూడా। వివిధ భక్తులు ఇక్కడికి వచ్చేవారు ఆ మెడిటేషన్ హాల్లో కాసేపు రిలాక్స్ చేసుకొని మెడిటేషన్ చేసి ఫీల్ ఫ్రీ అయిన తర్వాత వెళ్తారు। ఆశ్రమం లోపలే గోశాల కూడా ఉంది। ఈ మొత్తం ఆశ్రమంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, సెంటర్ పాయింట్గా మనకి లలిత పరమేశ్వరి అమ్మవారి ఆలయం కనిపిస్తుంది। అండ్ ఆలయాన్ని చేరుకోవడానికి ముందు భారతమాత కనిపిస్తుంది। అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క శిల్పము కూడా చాలా బ్రహ్మాండంగా ప్రత్యేకంగా రూపొందించబడి ఉంటాయి। ఆశ్రమం మొత్తము కూడా ఆ పెయింటింగ్స్ అన్నీ కూడా చాలా లైట్ కలర్స్ యూస్ చేశారు, ఒక కామ్ అండ్ సూదింగ్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం కోసం। ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఆశ్రమంలో గోశాల, మెడిటేషన్ హాల్ ఇవన్నీ దాటుకుని లలిత పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆలయం ఉన్న ప్రాంతాన్ని చేరుకున్నాము। ఇక్కడ ఆలయంకి బయట మనకి చెట్టు కింద నాగదేవతలు కనిపిస్తారు, ఇంకా సాయిబాబా వీళ్ళందరి దర్శనం లభిస్తుంది। ఇంకా ఈ ఆలయాన్ని చూసారంటే నార్మల్గా ఇస్కాన్ టెంపుల్స్ ఈ ఆర్కిటెక్చర్లో నిర్మించి ఉంటారు, అంటే కొంచెం మెట్లెక్కి పైకి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకునేలా ఉంటుంది, అలానే ఉంది సిమిలర్గా। కానీ ఆ సెంట్రల్ పాత్ మనకి రెండు వైపుల స్టెప్స్కి మధ్యలో చూసారంటే అమ్మవారు రథం మీద బయలుదేరి వెళ్తున్నట్టుగా ఉంటుంది ఆ సెంటర్లో ఉన్న సెటప్ మొత్తం కూడా। ఇంకా అక్కడ మనం విఘ్నేశ్వరుడిని, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, లలిత పరమేశ్వరి అమ్మవారు వీళ్ళందరి స్కల్ప్చర్స్ కూడా మనం స్టెప్స్ యొక్క ఈ రెండు వైపులా కూడా గమనించవచ్చు। ఇంకా ఈ ఆలయంలో అమ్మవారి దర్శనం మీరు చేసుకోవాలి, అప్ టు ఇక్కడ ఈ పాయింట్ వరకు మనకి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది। ఆ తర్వాత గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవాలనుకుంటే మనం 11 రూపీస్ ఎంట్రీ టికెట్ ఛార్జ్ చేస్తున్నారు, అది పే చేయాల్సి ఉంటుంది। అండ్ గర్భగుడిలో ఫొటోస్ వీడియోస్ అలౌడ్ లేదు కాబట్టి అది మీకు చూపించలేకపోతున్నాం। గర్భగుడిలో అయితే త్రిశక్తులు అంటే ఫస్ట్ లక్ష్మీదేవి, మధ్యలో లలిత పరమేశ్వరి అమ్మవారు, ఇంకా అటువైపు సరస్వతీదేవి ముగ్గురు మనకి చాలా బ్యూటిఫుల్గా దర్శనమిస్తారు। ఇంకా లలిత పరమేశ్వరి అమ్మవారి పాదాల కింద శ్రీ చక్ర మేరు కూడా ప్రతిష్ఠ చేస్తున్నారు।
ఇంకా ఆలయంలోనే యజ్ఞశాల మనం గమనించవచ్చు. ఇంకా ఆశ్రమం యొక్క గ్రౌండ్లో మనకి లలిత పరమేశ్వరి అమ్మవారు చాలా పీస్ఫుల్గా బయట, అంటే గుడిలో ఉన్న అమ్మవారు వేరే, ఇక్కడ బయట ఉన్న అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఈ మొత్తం ఎన్విరాన్మెంట్ లొకేషన్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. ఆశ్రమంలో ఈవెన్ భక్తులు వచ్చి స్టే చేయడానికి కూడా రూమ్స్, కాటేజెస్ అవి అవైలబుల్లో ఉన్నాయంట, విత్ నామినల్ ఛార్జెస్తో. అండ్ వాళ్ళకి పర్ డే 3 times వెజిటేరియన్ మీల్స్ కూడా సర్వ్ చేస్తున్నారంట. చాలా భక్తులు వాళ్ళ బాధల్ని చెప్పుకోవడానికి గుడికి వస్తారు, కానీ ఇక్కడ అమ్మవారిని చూడడానికి 11 rupees నామినల్ ఫీ అనేది అందరికీ నామినల్గా అనిపించవచ్చు. అది కూడా లేని వారికి అమ్మవారి దర్శనం లభించే ఛాన్స్ కూడా లేదేమో అనిపిస్తుంది. సో ఆ ఒక విషయం మాత్రం గుడి యాజమాన్యం చూడాలి, కొంచెం కన్సిడర్ చేయాలని కోరుకుంటున్నా. సో ఇది ఫ్రెండ్స్ మన ఇవాళ యాత్ర. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ చేయడం మరొకండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మరొకండి.